భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో సుబ్రత పరిశుభ్రత కొత్తగూడెం మున్సిపాలిటీలో గల పరిసర ప్రాంతాలలో ఏడో వారంలో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు ఇంట్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు హౌజ్లు ఇతర నీరు నిల్వ ఉండే పాత్రలలోని నీటిని శుభ్రంగా ఉంచాలి అని చెప్పటం జరిగింది. అలాగే ఇంటి ఆవరణలో చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలి, గుబురుగా ఉన్న మొక్కలను కత్తిరించాలి. వర్షాకాలంలో వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులకు గురి కాకుండా దోమల నుండి రక్షించబడతామని మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగా మనం అందరం పాటించి మన వంతు బాధ్యతగా గుర్తించాలని మున్సిపాలిటీలోని వార్డు కౌన్సిలర్లకు ప్రజలకు వెల్లడించారు. చైర్పర్సన్ సీతాలక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. శానిటైజర్ యూజ్ చేయండి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా దీన్ని పాటించినట్టయితే ఈ వైరస్ నుంచి ఎవరికి వాళ్ళని తప్పించుకునే అవకాశం కూడా ఉన్నది. మనం గ్రీన్ జోన్లో ఉన్నామని చెప్పేసి ఎవరికి వాళ్ళు మాస్క్ లేకుండా కానివ్వండి అట్లా చేసినట్లయితే మళ్ళీ ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా మనం ఇదే సెట్ జోన్లో ఉండాలి అని అంటే మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా గైడ్ చేయండి. ఈ మనం ఇట్లాగే హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటాను. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే దీనికి అందరూ కూడా సహకరించాలి. ధన్యవాదాలు.